1800 పాలనలో గత జరిగిన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు. చెప్పింది చేస్తున్నాడు, ఏది చేయాలనుకుంటున్నాడు అది చెప్తున్నాడు. నంబర్ 1 సీఎం అంతే, దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు. నా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆ గురుమూర్తిని ఎందుకు ప్రకటించాడు అన్నది ఆయన అంతరాత్మకు తెలుసు. రెండోది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు, నా అంగరక్షకుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఆ సీట్ కేటాయిస్తున్నాను, గెలిసే సీట్ నీకు అది అని హామీ ఇచ్చి మరీ అంటే ఒక సామాన్యుడు కూడా పార్లమెంట్కి వెళ్ళగలడు అవును అనే చేశాడు. అవును, ఆ కోరికతోనే ఆయనకి ఆ సీట్ ఇవ్వటం కానీ లేదు. ఉన్నారు కదా ఇప్పుడు ఇంకా మహామహా మేధావులు ఉన్నారు, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సీఎం గారి నిర్ణయం కరెక్ట్ అని మేము కూడా భావిస్తున్నాం. కరెక్టేనండి, ఇప్పుడు దుర్గాప్రసాద్ రావు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని దూరంగా చేయలేదు, వాళ్ళకి వేరే విధంగా అధికారాలు కల్పిస్తూ ఈయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేశాడంటే చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాడు, దానిలో వేరే ఆలోచన లేదు. మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మనం మెచ్చదగ్గ విషయం. అది మూడు రాజధానులు అంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది. దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి, మేము చేసాము వీళ్ళ ఆస్తుల కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి. అమరావతి రైతులు మరి రోడ్డున పడినట్టే కదా. అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు, బాధ అనేది లేదు. వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు. ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు, మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం 240,000 మెజారిటీ వచ్చింది, ఈసారి అంతకు మించి వస్తుంది? అంతకు మించి 5-6 లక్షల మెజారిటీ రావాలండి ఈసారి తిరుపతిలో. ఎందుకంటే అది మనం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు. 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది. ఇప్పుడు అమ్మఒడి రేపు నెలలో అమ్మఒడి వస్తుంది, 30 లక్షలు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ పట్టాలు, అది పాను రైతు భరోసా. పోతే ఇంకా అన్ని ప్రతి ఒక్కటి, నేను అందులో పనిచేసేవాడిని, నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం. మేము వెళ్ళేదేంది, మా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని నిద్రపోనేడు, ఏం చేస్తున్నారు, వచ్చిన పథకాలు మన వాళ్ళకి అందరికీ అర్హులకి అందుతున్నాయా లేదా అని మమ్మల్ని ఆయన కూడా అడుగుతుంటాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? నంబర్ 1 వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి. కానీ నంబర్ 1 పరిపాలన అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు. ఇంకా గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది, చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది, ఉండదు. బీజేపీ జనసేన నుంచోని ప్రత్యామ్నాయం తెలంగాణలో ఏదైతే కేసీఆర్కి బుద్ధి చెప్పామని ఫీల్ అవుతున్నారో అదే ప్రత్యామ్నాయం మేము ఇక్కడ ఏపీలో కూడా తిరుపతి ప్రదర్శనలో గెలుస్తామని అంటున్నారు. సో ఇది ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళు ఇద్దరూ కలిసిన పోయినసారి ప్రతిపక్షంగా ఈయన పోటీ చేసి ఒక్క సీటు గెలు ఆయనే గెలవలేకపోయాడు, మరి ఆయనకి ఎంత మద్దతు ఉంది ఇక్కడ? ఏదో సినిమా మోజుతో, కాకపోతే సినిమా అభిప్రాయంతో యువకులు కొంచెం అభిమానంగా అంటుంటున్నారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒక యువకుడు ఆ అభిమానం ఉండేటటువంటి వాడు ఉన్నా కూడా ఓటేయరు, అంతేగాని ఆయన మీద అభిమానంగా పార్టీ పెట్టినంతట్లో ఆయన ఏం తీసుకోగలిగాడు, ఆయనే గెలవలేకపోయాడు, ఆయనకి ఇంకేంది మద్దతు వచ్చేది? గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్తుంటాడు, ఒకసారి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాడు, మనం అప్పుడు అధికారంలో లేము, ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము, పోయిన 5 సంవత్సరాలకు మించి ఈ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల అభివృద్ధిని నేను చూసి చూపిస్తాను అన్నాడు.
అక్షరాల ఇప్పుడు రెండు ఈ జరిగిన రోజుల్లోనే జరుగుతుంది. టీడీపీ తరపున అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సో తన హయాంలో ఒక మంత్రిగా పనిచేశారు, మొన్న అధికారంలో ఉంది. సో మీ నియోజకవర్గంకి ఎంతవరకు చేశారు? ఎక్కడ ఒక అభివృద్ధి పని అంటూ జరగలేదండి. ఎక్కడ ఇంతవరకు సోమిరెడ్డి మంత్రిగా పనిచేసిన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు, ఎక్కడ ఒక అభివృద్ధి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఎక్కడ చేయలేదు. నేను ఇది చేశాను అనుకునేటటువంటి విధానంతో కూడా ఎక్కడ చేయలేదు. మా గవర్నమెంట్ అంటావా మీ ఇంటి బిడ్డగా పనిచేస్తానన్నాడు. నేను ఈసారి గెలిస్తే మీ ఇంటి బిడ్డగా పనిచేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇంటి బిడ్డగా పనిచేయటం లేదు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం చేసి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా చూస్తున్నటువంటి వ్యక్తి మా కాకండి గోవర్ధన్ రెడ్డి గారు. ఇదే తరహాలో 2024లో కూడా జగన్ గారే అధికారంలోకి రాబోతారని ఖచ్చితంగా వస్తాడు. ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటుందంటారు? ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతటా ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఇంకేదన్నా వస్తుంది అండి. టీడీపీకి లేదండి, మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నడిపించలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు. అలా ఉంటుంది. ప్రజలు మారిపోయారండి. ప్రజల్లో ఉంది, ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు, ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రజాభిప్రాయం ఇది, ప్రజల తీర్పు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లేదు అనేది ప్రతిపక్షాలు. ఎందుకు లేదండి? ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి, ఎన్ని 100 కోట్లు మాకు సహకరించున్నాడు. అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు. ఇప్పుడు కూడా 2 కోట్ల 80 లక్షలు దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు. అంత అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా? అదే గత ప్రభుత్వంలో మాకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ ఒక్కటి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఏ ఒక్క పని చేయలేదుగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా గోవర్ధన్ రెడ్డి గారు చరిత్ర తిరగ రాస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నది ఒకే కుటుంబం, అది వైఎస్ఆర్సీపీ కుటుంబం. అందులో మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన కాకండి గోవర్ధన్ రెడ్డి గారు. ఇంకా దీని 5-6 లక్షల పైన ఉంటుంది. 5-6 లక్షల పైన ఉంటుందండి మా మెజార్టీ, ఖచ్చితంగా ఉంటుంది. అది నేను తక్కువే చెప్పాను అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. బాగుందండి. స్వచ్ఛంద గారు నేటి ఏంది వాలంటీర్ వ్యవస్థ బాగుంది, ఇబ్బంది లేదు, ప్రాబ్లం టయానికి అన్నీ జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. పెన్షన్ ఇస్తున్నారు, టయానికి ఫంక్షన్ ఇస్తున్నారు, ముందుగా ఇస్తున్నారు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమ పథకాలు అందుకుంది, వాలంటీర్ వ్యవస్థ అందుకుంది, బాగానే ఉంది. రేపు తిరుపతి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అవును, దానిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎలా అది కాన్ఫిడెంట్? అది అంటే మామూలుగా ఏంటంటే, మామూలుగా మేము ఫస్ట్ నుంచి జగన్కే మామూలుగా ఎక్కువ రెస్పాన్స్ అవుతాం, కానీ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా అయితే జగనే గెలుస్తాను మా హామీ. జగన్ పైన వ్యతిరేకత లేదా, ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు, ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తా అని చెప్పాడు, కానీ ఏంటంటే వాయిదా చేస్తాడు, కొన్ని పరిస్థితులు వాళ్ళక వాయిదా చేశాడు, కానీ ఖచ్చితంగా అయితే ఇస్తానని చెప్పాడు. దాని హామీ మాత్రం ఖచ్చితంగా అయితే నెరవేరుస్తాడు. ఇప్పుడు 9 నవరత్నాలు చెప్పిన 9 నవరత్నాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పాడు, ఖచ్చితంగా అమలు చేశాడు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్ పరిపాలన చాలా బాగుంది. అది అంటే సంవత్సరానికి మామూలుగా ఏంటంటే 250 రూపాయలు పెంచుతా అని చెప్పారు, కానీ ఏంటంటే రేపు సంవత్సరం మళ్ళీ ఇంకో 250 రూపాయలు పెంచుతా అని చెప్పారు. ఈ సంవత్సరం పెంచారు కదా సార్? సూపర్గా ఉంది, సూపర్గా రాష్ట్రం నాకు వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయన. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇస్తున్నాయన్నా. ఎంత బాగా? 3000 పెన్షన్, పెన్షన్ 3000 వస్తుంది పెన్షన్. నాకు సోటు కూడా ఇచ్చినారు, సోటు కూడా ఇచ్చిన అన్నా, ఇల్లు సోటు కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఈ నా ఇల్లులా అన్నా, బాగానే ఉంది నా ప్రభుత్వము, బాగానే దాస్తున్నాడు. నాకు మటుకు జగనే నా ఆయన దాస్తున్నాడు. నాకు మామూలు లేదు, మా నాయన లేరు, నేను చూస్తే వికలాంగ్ ఉండే
అది నా మందల అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా అండి. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాను అన్న, ఈసారి బాగా చేస్తున్నాను.